నాగ చైతన్య తండేల్ సినిమా కోసం సత్య కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య రాజు అనే పాత్రలో కనిపిస్తుండగా రాజు కోసం సత్య అయితే సముద్ర తీరాన్ని ఎదురు చూస్తూ వస్తుంది. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీ నుంచి మరొకరు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. ఇలాంటి తండేల్ సినిమా గురించి మరెన్నో క్రేజీ అప్డేట్లు అయితే అక్కినేని ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ గా చెప్పబోతున్నా. ఇంతకీ సముద్ర తీరంలో తండేల్ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది అని ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఎన్నో తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అక్కినేని నాగ చైతన్య. చివరిగా కస్టడీ సినిమాలో కనిపించారు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఇక ఇటీవలే దూత అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో తెరంగేట్రం చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ లో నాగ చైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ లో మరో కొత్త సినిమా కూడా చేస్తున్నాడు. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చైతు నటిస్తున్న మూవీనే తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మత్స్యకారుల జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న మూవీ ఇది రెండో కావడంతో వీరి సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ హైపే ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి కూడా అందరికీ తెలుసు. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ జోడీ కూడా స్పెషల్ ఫాలోయింగ్ సైతం ఏర్పడిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ అయితే ఆడియన్స్ ముందు కూడా రాబోతుంది. దీంతో తండేల్ సినిమాపై మరింత క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. ప్రెసెంట్ తండేల్ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి చైతు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు మూవీ మేకర్లు. ఇందులో చైతు అయితే మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ మూవీని కూడా తీసుకొస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు అయితే రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ అయితే ఉడిపిలో స్టార్ట్ అయింది. అంతేకాకుండా నిన్నటితో అక్కడ షూటింగ్ మొత్తం కంప్లీట్ కూడా అయిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో సాయి పల్లవి ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ సముద్ర తీరాన ఒంటరిగా సూర్యోదయాన్ని ఆస్వాదిస్తుంది. దీంతో సాయి పల్లవి పోస్టర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది. ఈ సినిమాతో మరో సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్టు క్లారిటీ కూడా వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అయితే గోకర్ల అనే ప్రాంతంలో స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లోనే సాయి పల్లవి కూడా జాయిన్ కాబోతుంది. అక్కడే సాయి పల్లవి పై మరికొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించబోతున్నట్టు కూడా తెలిసింది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తూ వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని కూడా మూవీ మేకర్లు ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం సాయి పల్లవి అయితే శ్రీకాకుళం స్లాంగ్ కూడా మాట్లాడబోతుంది. ఇందుకోసం ఇప్పటికే శ్రీకాకుళం స్లాంగ్ మొత్తం నేర్చేసుకుందట. ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మరొకరు కూడా కనిపించబోతున్నట్టు క్లారిటీ అయితే వచ్చింది, కానీ అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అయితే తండేల్ సినిమాలో కింగ్ నాగార్జున గారి సతీమణి అమల ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అమల గారు సినిమాలకు చాలా దూరం కూడా అయ్యారు. అయితే చాలా కాలం తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో మళ్ళీ వెండి తెరపై కనిపించి అందరినీ ఆనందానికి కూడా గురి చేశారు. ఈ సినిమాతో పాటు ఒకే ఒక జీవితం అనే సినిమాలో శర్వానంద్ కు తల్లిపాత్రలో కనిపించి అందరినీ మెప్పించారు. ఇక ఇప్పుడు నాగ చైతన్య తండేల్ సినిమాలోనూ నటిస్తున్నట్టు ఒక వార్తలు కూడా వైరల్ కూడా అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.